దీపావళి రోజు మన రాశి ప్రకారం మనం ఖచ్చితంగా ఈ ఒక్క పని చేసినట్లయితే మన మనసులోని కోరికలు తీరుతాయి అలాగే మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అయితే అది ఏంటో ఇప్పుడు చూద్దాం దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా మనం లక్ష్మీ అమ్మవారికి ఇంకా వినాయకుడికి అలాగే కుబేరునికి పూజలు చేస్తాము అయితే ప్రతి పూజ కూడా మన ఇంట్లోని సమస్యలు తీరాలి అని ఇంకా మన కోరికలు నెరవేరాలి అని చేస్తాము అయితే మన రాశి ప్రకారం దీపావళి రోజు కనుక మనం ఈ విధంగా పూజ చేయ లేదా ఈ విధంగా కానీ చేసినట్లయితే మన మనసులోని కోరికలు తీరడమే కాకుండా మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడతాము అయితే మనం దీపావళి రోజు చేసేటువంటి పూజలలో మనము పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ముఖ్యంగా మన రాశి ప్రకారం మనం ఏం చేయాలో చూద్దాం కుంభరాశి కుంభరాశి వారు దీపావళి రోజున సాయంత్రం వేళలో ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలో ఆవు నేతితో దీపారాధన చేయాలి ముఖ్యంగా మనం కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పకు ఎలాంటి రంధ్రం లేకుండా జాగ్రత్తపడి ఆ కొబ్బరి చిప్పను శుభ్రంగా కడిగి దానికి బొట్టు పెట్టి అందులో ఆవు నేతిని వేసి రెండు వత్తులతో దీపారాధన చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా వారి ఇంటిలోని ఆర్థిక సమస్యలు తీరుతాయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అన్ని కూడా అనుకూలిస్తాయి ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి